తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం, ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యమైన మాసం. ఈ మాసంలో సోమవారం నాడు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మాత్రం మరింత ఫలప్రదమైనవి. నాగల చవితి, పంచమి, ఇక ఉద్ధాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి ఈ మాసంలోనే వస్తాయి. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచే అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఇక పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు తెల్లవారుజామునే లేచి పూజ చేస్తారు. కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్య ఫలితాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారంలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం రోజైన నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యాన్ని వర్ణించడం తన వల్ల కూడా కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు బటలమై సర్వసుఖాలు అనుభవించి అనంతంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలో అనేక కథలు, ఇతివృత్తాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా జన్మజన్మ పాపాలు తొలగిపోతాయి. మహిళలు ఈ దీపారాధన చేయడం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవాలనేదే ఈ దీపారాధన ముఖ్య ఉద్దేశం. కనుక ఆ పరమశివుని కృపా కటాక్షాలతో ఈ కార్తీక మాసంలో దీపజ్యోతిని వెలిగించి సర్వ సౌఖ్య భోగాలను, అలాగే ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందవచ్చునని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.